ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్రా స్కామ్పై రోజుకో వార్త షికారు చేస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్కు సంబంధించి అప్పటి మంత్రులు రోజా కృష్ణదాస్కు నోటీసులు కూడా జారీ అయిపోయాయి. ఆడుదాం ఆంధ్ర ఏపీలో క్రీడలను ప్రోత్సహించేందుకు వైసీపీ సర్కార్ నిర్వహించిన ప్రత్యేకమైన ప్రోగ్రాం, కానీ ఆట పేరుతో నిధులను దుర్వినియోగం చేశారు అన్నది లేటెస్ట్గా ఆరోపణలు. మరి ఇందులో నిజానిజాలేంటి? అసలు ఆరోపణలేంటి? ఆరోపణలు నిజమని తెలితే ఇరుక్కునేది ఎవరు? ఇది రాజకీయంగా ఎటువంటి ఎఫెక్ట్ చూపించనుంది? అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలుంటాయని ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి చెబుతున్నారు నారా లోకేష్. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం పలు కార్యక్రమాలు నిర్వహించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ అంటూ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఆ సమయంలో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఇప్పుడు వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం దానికదే విచారణకు ఆదేశించిందా లేదు, కబడ్డీ మాజీ ప్లేయర్ ఆర్డీ ప్రసాద్ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సిఐడికో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైనే ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎన్నికల ముందు 150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం నిర్వహించారు. మొత్తం 47 రోజుల పాటు ఈవెంట్స్ జరిగాయి. 2023 డిసెంబర్ 26 అప్పటి సీఎం జగన్ గుంటూరులో స్పోర్ట్స్ ఫెస్టివల్ను ప్రారంభించారు. 2024 ఫిబ్రవరి 10 ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగిసింది. ఇందులో నాసిరకం కిట్లు కొనుగోలు చేయడం, పోటీలు జరుగుతున్నప్పుడు క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం, జెర్సీలు, ప్లేయర్స్కు అందించిన సదుపాయాలు, భోజనాలకు సంబంధించిన నిధులు కూడా స్వాహా అవడం, టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి మొదలు పెడితే వర్కార్డర్కు ఇచ్చిన పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, అందులో పంచినవి ఎన్ని, ఇలా అనేక రకాల ఆరోపణలొచ్చాయి, అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిపైనే చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు ఆర్డీ ప్రసాద్. ఇందులో అవినీతి జరిగితే మాజీ మంత్రి రోజా బాధ్యురాలిగా చేరే అవకాశం ఉంది, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని, పక్కాగా ఆధారాలు సేకరిస్తామంటున్నారు పోలీసులు. నిజానికి ఇప్పటికే మాజీ మంత్రులు ఒక్కొక్కరికి ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ రోజా వంతు అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ఇప్పటికే అనేక మంది మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. ఈవీఎంలు పగులగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్ల ఫిర్యాదుతో, కొడాలి నానిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ ఇలా ఒక్కొక్కరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఆర్కే రోజానే అనిపిస్తోంది. నిజానికి ఆడుదాం ఆంధ్ర విషయంలో అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. వైసీపీ ప్రచారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్న ఆరోపణలు వినిపించాయి. దీనికి తోడు నాసిరకం కిట్లు, ఆడుతుండగానే విరిగిపోయిన బ్యాట్లు, ఇలా అనేక బాగోతాలు బయటకు వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలో ఉండడంతో ఎవరూ ఫిర్యాదులు చేయలేదు, పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇక నేడో రేపో ఆర్కే రోజా కృష్ణదాసులను అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇక ఇద్దరు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గొంతుగా మారారు రోజా. చంద్రబాబు, పవన్తో పాటు అప్పుడు విపక్షంలో ఉన్న నేతలపై మాటలతో దాడి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని రోజులుగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో వైసీపీ నిర్వహించిన ధర్నాలో కూడా ఆమె పాల్గొనలేదు. ప్రస్తుతం ఆమె నగరిలో కాకుండా చెన్నైలో ఎక్కువగా ఉంటున్నారు. మునుపటి ఫైర్ లేదు, మాట తీరు కూడా మారింది. మరి ఈ మార్పే ముందే వచ్చి ఉంటే బాగుండేదని, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టే కనిపిస్తోంది.